వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. నేను ప్రియాంక. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండల పరిధిలో అట్లప్రగడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు నరేట్ల వీరారెడ్డి మా భూములు ఆక్రమించాడంటూ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న భూ ఆక్రమణ వివాదాలు. ఏకొండూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన అత్తలూరు అనసూయమ్మ తన పుట్టింటివారు అట్లప్రగడ గ్రామంలో తనకు ఇచ్చిన భూమిని నరేట్ల వీరారెడ్డి, అతని సోదరుడు సిద్ధారెడ్డి ఆక్రమించుకున్నారని, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంలో సిద్ధారెడ్డి మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సిద్ధారెడ్డితో ఏవన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. మనం ఈరోజు అట్లప్రగడ గ్రామంలో ఉన్నాం. మరి అట్లప్రగడ గ్రామంలో మరి ఈ భూ వివాదాలు ఒకటొకటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఇదే గ్రామానికి చెందిన సిద్ధారెడ్డి గారు మరి వీరారెడ్డి గారి మీద మరి మరొక భూ వివాదం బయటికి రావడం జరిగింది. అత్తులూరి అనసూరి గారు కమ్మంపాడు, మరి ఆమెగారు స్థానిక ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావుని కలిసి మా భూమిని వీరు స్వాధీనం చేసుకున్నారు, ఆ భూమి నాకు ఇప్పించండి అనే విషయాన్ని మరి చెప్పడం జరిగింది. దాని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న నేపథ్యంలో మన ఏవన్టీవీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం వచ్చింది. సార్ చెప్పండి, ఇప్పుడు అనసూరి గారు మరి మీకు మీ అక్కగారే అన్నారు, మీ అక్కగారికి మీకు భూ వివాదం ఏ విధంగా వచ్చింది అంటే ఏం చెప్తారు? నమస్తే మీడియా, నమస్తే. మా అక్కయ్య గారు మ్యారేజ్ అయ్యి కూడా నాకు తెలియదు. మీ చిన్నపిల్లల టైం చిన్నపిల్లలప్పుడు అయిపోయింది, మా నాన్నగారు చేసిండు అయిపోయింది. మా నాన్నగారు ఆ రోజులలో ఆమె వివాహం చేసేది, చేశాక సరే మా నాన్నగారు అందరూ మ్యారేజ్ టైంలో ఇచ్చే కట్న కానుకలు ఆ టైంలోనే మీ నాన్నగారికి ఇవ్వడం జరిగింది. ఇవ్వటం జరిగింది. మా నాన్నగారు ఇచ్చేసిండు, ఆమె అమ్మేసుకుంది. అమ్మేసుకుంది కూడా 15 సంవత్సరాల క్రితం అమ్మేసుకుంది. అప్పుడు ఇచ్చినప్పుడు అమ్ముకోవాలి, మా అన్ని మధ్య అమ్ముకుంటే అది తిరుపతి వాళ్ళు కొన్నారు. 111 సర్వే నెంబర్లో ఇచ్చారు, ఇక్కడ వాయిలో కూడా ఇచ్చారు ఎకరం. ఆ పొలాలు అమ్మేసుకున్నారు. అయితే మా నాన్నగారికి 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. 3 మగపిల్లల్లో ఒక అన్నయ్య చనిపోయాడు, మ్యారేజ్ కాకుండా చనిపోయాడు. అయితే మా నాన్నగారు ఆస్తి ఎవరిదాళ్ళకి ఇచ్చేసాడు. మీ నాన్నగారు ఉండగానే ఎవరిది వాళ్ళకి ఎవరిదాళ్ళు ఆడపిల్లలకి మగపిల్లలకి పనిచేశాడు. సరే మా నాన్నగారు చనిపోయాక కొంత గొడవలు పడిపో గొడవలు వచ్చేసి ఏది మా కుటుంబంలోని గొడవలు వచ్చింది. ఈ మా అక్కయ్య గారు ఏం చేసిందంటే నాకు ఆస్తి కావాలని చెప్పి అడిగింది. ఆస్తి కావాలని అడిగితే సరే ఈ గొడవలలో పంచాయతీ పెట్టించి ఈ ఊళ్ళో పంచాయతీ పెట్టింది, ఈ ఊళ్ళో సెట్ అవ్వలేదు. తర్వాత యువరాజరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మేనలరెడ్డి గారు, గణపరమ వారికి అక్కడక్కడ పిలిపించింది. నేను ఇక్కడ నుంచి 20 మందిని ఆటో తీసుకెళ్ళాను, ఆడ పంచాయతీ సెట్ అవ్వాలి. తర్వాత దేవిన ఉమా గారు విజయవాడ, ఆయన ఎంపీ దగ్గర కూడా పంచాయతీ జరిగింది, అక్కడ ఏమలేదు. ఎవరు ఏంటంటే కదమ్మ వచ్చారు, అది కాదమ్మా ఇది కాదని చెబుతారు. ఆమె 50 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది, ఇప్పుడు వాటా ఇవ్వాలంటే కష్టం కదా, ఎవరు చెప్పలేరు కదా, తొలమా ఫాలం ఎత్తనంటే నాకు నచ్చదని చెప్పి కోర్టుకి వెళ్ళాను. కోర్టులో 10 సంవత్సరాలు అంటే నేను సరిగ్గా గుర్తులేదు, 10 సంవత్సరాల 5 నెలలు కోర్టులో నడిచింది. ఆమె నా మీద వేసింది, మా ఉన్న మిగతా అక్కయ్యల మీద కూడా అందరి మీద ఏజ్యం వేసింది. ఏజ్యంలో ఒకళ్ళతో నేనే తీసుకుని అందరి మీద ఏదో ఆమె అక్కడ తప్ప కనవాళ్ళు ఒకళ్ళతో తీసుకుని నేనే 10 సంవత్సరాలు కోర్టులో నడిచాం. కోర్టు చుట్టూ తిరిగాం, తిరిగాక 10 సంవత్సరాల 5 నెలలకు తీర్పు వచ్చింది. ఆమె ప్రూఫ్లు ఆమె చూపించుకుంది, నా ప్రూఫ్లు నేను చూపించుకున్నా, జరిగిన చరిత్ర మొత్తం కోర్టులో చెప్పుకున్నాము, ఎటువంటి హక్కులు లేవని తీర్పు వచ్చేసి అక్కగారికి ఎటువంటి హక్కు లేదనేది కోర్టు తీర్పు ఇచ్చేసి ఆ తీర్పు పత్రాలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా? కోర్టు తీర్పు డాక్యుమెంట్ ఉంది. సరే 10 సంవత్సరాలు బట్టి కూడా మా భూమిలో మేము ఉంటున్నాము, మా తీర్పిచ్చిన ప్రకారం సాగు చేసుకుంటున్నారు, ఆ సట్ ప్రకారంగానే మేము ఉంటున్నాము. తర్వాత మన ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాసరావు గౌరవనీయులైన శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకున్నాడు, ఆయన తెలియదు కదా, ఎమ్మెల్యే గారికి తెలియదు, ఈ స్టోరీ మొత్తం తెలియదు కదా. ఆయన ధర్మ ప్రకారం ఆయన తీసుకున్నాడు, నాకు ఎవరిని ఇవ్వమన్నాడు, ఆక్రమించుకుంటూ వీరారెడ్డి గారును నేను ఆక్రమించుకున్నాను చెప్పాను. మీ కుటుంబ వివాదంలో వీరారెడ్డి గారిని చేర్చడంలో అసలు ఏంటి ఆంతర్యం అంటే ఏం చెప్తారు? ఇది కావాలని చేయటమేనండి. అసలు మా కుటుంబం విషయంలో ఆయనకి ఏం సంబంధం అండి? మా అన్న, మా తమ్ముడు, లేకపోతే మా అక్క, మేము నింపాం, మా భూములు మేము నింపాం, ఎవరు మొక్కడం, ఆయనకేం సంబంధం? ఆయన మా ఆస్తులు ఆక్రమించుకుని మేము ఒప్పుకోమా, ఒప్పుకోం కదా, మా ఇంటే కదా, అది
కరెక్ట్ ఏ సంబంధం లేని విషయంలో అనసూరి గారు వీరారెడ్డి గారిని యాడ్ చేసి వీరారెడ్డి గారు మా భూమిని ఆక్రమించడంలో ఈయన పాత్ర ఉందని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటారు? ఇప్పుడు ఆ ఆంతర్యం ఏంటంటే ఎవరన్నా అది తప్పు అమ్మా దాన్ని కరెక్ట్ కాదంటే ఆయన నాకు వెళ్ళి లేడు, మీ పక్షాన ఏమన్నా మాట్లాడతాడు అనసూరి గారి పక్షాన మాట్లాడు అనే ఉద్దేశంతో ఆయన యాడ్ చేసి ఆయన ఇలువైన ఒక వ్యక్తిని అలాగా కనిపడతాం అనేది మేము ఒప్పుకోని విషయం. అది నేను కాదు రావాలి ఎవరు ఒప్పుకోరు, ఏ పార్టీలు ఉన్నా కూడా ఆయన స్వభావం ఒకటే వీరారెడ్డి గారి స్వభావం, తప్పును తప్పు అనడం లేదంటే నా దగ్గర నేను సేనని వెళ్ళిపోమాట. అలాంటి వ్యక్తిగతం ఆయన దగ్గర ఉంది, దాన్ని వీళ్ళు ఇలాగా ఒక ఇలువైన ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఆయన టైం కూడా వేస్ట్ చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు, ఎందుకంటే ఒక ఇలువైన టైం సరిపోదు. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇలాంటి నాయకుల మీద మళ్ళీ ఆయన ఆలోచించుకొని కొంచెం మాట్లాడాడు, ఎందుకంటే ఆయన ఆక్రమించుకోవడానికి అవకాశం అంటే ఆయన పొరపాటు లేదు, వీళ్ళు చెప్పిన విధానం అలాంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన విధానం కరెక్ట్ చెప్పలా. ఇప్పుడు మీరు వస్తారు నన్ను ఏదో అంటారు, దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. అలాగే ఎమ్మెల్యే గారు నేను తప్పు పట్ల ఆయన ఎవరు నీళ్ళు ఆయన చాలా చదువుకున్నవారు అంటే అయితే నేను ఆయన ఎవరు నీళ్ళు చాలా ఆలోచన కలవారే ఆ విషయం నేను ఒప్పుకుంటాను. అయితే ఇలాంటి విషయాన్ని చెప్పడంలోనే వీళ్ళు ఎమ్మెల్యే గారిని డైవర్ట్ చేశారు అనే విషయం మీరు చెప్తున్నారు. అయితే వీరారెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, విలువైన నాయకుడు ఆయన్ని ఎలాంటి బురదల్లే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు పక్కన అది కేవలం వీరారెడ్డి గారి మీద కోసమే తప్ప వీరారెడ్డి గారికి దీనిలో ఎటువంటి ప్రమేయం లేదనే విషయం మీరు చెప్తున్నారా? అంతేనండి, ఎటువంటి పొరపాటులో ఆయన చేయలేదు. నేను నా వయసు కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నాయి, మేము పుట్టిన కానీ ఈ గ్రామంలో ఉన్నాం కదా. ఆదాం అనేది మా వీరారెడ్డి గారి పొలం పక్కన ఆదాం పొలం, ఆదాం పొలం పక్కన వీరారెడ్డి గారు, వీరారెడ్డి గారి పొలం పక్కన మాది. ఆయన వీరారెడ్డి గారు ఆక్రమించుకుంటే నాకు తెలిసింది కాదు, ఈ 40 సంవత్సరాలలో ఆక్రమించుకోవడం అనేది ఆదాం గౌరవం కాలోడు పద్ధతి కాలోడు. మరి ఆయన ఎలా మాట్లాడారు? ఇప్పుడు మీడియా ముఖంగా మీరు చెప్పేది ఏంటి, మీ అక్కగారు అనసూరి గారికి ఆ భూమిలో ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారా? ఎటువంటి సంబంధం లేదండి, కోర్టు తీర్పు ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం, జరిగిన విషయం కోర్టు తీర్పుకే మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇదే పరిస్థితి, ఈ వివాదంలో కోర్టు తీర్పే ప్రామాణికం తప్ప వేరే అక్కడ భూ వివాదం అనేది కొత్తగా